ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్థులకును సమీపస్థులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 57:19. సహోదరి సహోదరులారా, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని దేవుడు అంగీకరించును. అపోస్తులుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ ఎందంతట ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించననున్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచూ నుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వ్రేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను మూడవ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యమియ్యవలనని మాకు ఆజ్ఞాపించెను. ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను. ప్రియులారా, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగిను. అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్థులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరినీ తనయందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరినీ ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఈలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు అని. సహోదరి సహోదరులారా, విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ కృపచేత నీవు మమ్మలను రక్షించి నీతిమంతులుగా తీర్చావు. తండ్రి నీకు స్తోత్రములు. ప్రభువా, మేము నీ ఆత్మచేత నింపబడి
నీ ఆత్మచేత నడిపించబడుతూ నీకు సాక్షులముగా జీవించలాగున సహాయము దయచేయమని, మా జీవితంలో గొప్ప కార్యములు మీరు జరిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.